జగన్ మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలతో ఈ రాష్ట్ర సంపదని పేదలకు పప్పు బెల్లాల కింద పని చేస్తున్నాడు అంటాడు మళ్ళీ మార్చడ రోజే ఒకవేళ సంక్షేమ కార్యక్రమాలు తీసుకునే వాళ్ళ కోపం వస్తున్నాయని చెప్పి మేము అనాలలేదు చంద్రబాబు నాయుడు గారు కూడా పంచాడు అభివృద్ధి చేయలేదని చెబుతారు అభివృద్ధి చేయటం అంటే 16 మెడికల్ కాలేజీలు పెట్టి 8000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అది అభివృద్ధి కదా అది అభివృద్ధి అంటారా లేకపోతే 20000 కోట్ల రూపాయలతో నాడు నేడు స్కూల్స్ ని ఆధునీకరిస్తే అది అభివృద్ధి కదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ ని ఆధునీకరించి దాంట్లో ఎక్విప్మెంట్ కొని అక్కడ ఉన్నటువంటి బిల్డింగులు పోతాయి పునాదులతో తీసేసి 7000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ హాస్పిటల్ ఖర్చు పెడతారు అభివృద్ధి కదా గ్రామానికి 10 మందిని సచివాలయం ఎంప్లాయ్మెంట్ ఇచ్చి నిరుద్యోగులకు చదువుకున్నటువంటి పిల్లలకు ప్రతి గ్రామంలో ఒక ఆర్బీకే ఒక సచివాలయం ఒక వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ అని చెప్పి భవనాలు కట్టి వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తే అది అభివృద్ధిగా కనపడదు ఈ రోజు ఒకటే కోరిక ఎలాగోలా జగన్మోహన్ రెడ్డి గారిని దించాలి ఎలాగోలా చంద్రబాబు నాయుడిని ఎక్కించాలి ఎలా ఎక్కిస్తాం చంద్రబాబు నాయుడికి ఒక కొడుకు ఉన్నాడు వాడి కరెక్ట్ పేరైతే సిద్దప్ప ఆడి గెటప్ ఆడి పర్సనాలిటీ ఆడి హావభావాలు ఆడి చిటికెలేయటాలు తప్పెట్లు కొడతాలు ఇవన్నీ కనుక చూసినట్లయితే కరెక్ట్గా కనుక పేరైతే కనుక సిద్దప్ప అన్నది సూట్ అవుద్ది లోకేష్ బాబుకి వాణి పెట్టుకుని ఈ చంద్రబాబు నాయుడికి 73 ఏళ్ళు 74 ఏళ్ళు సచ్చిని మైండ్ పని చేయట్లా మైండ్ పని చేయట్లా పొద్దున్న చెప్పింది సాయంత్రం గుర్తుండదు సాయంత్రం చెప్పింది పొద్దున్న గుర్తుండదు ఈరోజు ఎన్టీ జిల్లా ఆయన పుట్టిన ప్రాంతం నిమ్మకూరు వెళ్ళి పడుకునేవాడు వాళ్ళు రాత్రి గుడివాడలోనే వాళ్ళ భజన సభ అంట రేపేమో మా పేరు నాని గారి కాన్స్టిట్యూన్సీలో 7 నియోజకవర్గాల్లో కార్యకర్తలతో నాయకులతో మాట్లాడతాడంట ఏం మాట్లాడతాడు బొచ్చు 30 ఏళ్ళ నుంచి మాట్లాడుతూనే ఉన్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని దించలేమని చెప్పి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ 420 గాళ్ళు ఈ వెధవులంతా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కూడా పేకలేరని కూడా ఇలా తెలుసు కాకపోతే మీ మీద మన మీద యుద్ధం చేయాలి అక్కడ పేరు నాని మీద యుద్ధం చేయాలి అక్కడ కొడాల నాని మీద యుద్ధం చేయాలి పక్కన జోగి రమేష్ మీద యుద్ధం చేయాలి ఎవడు యుద్ధం చేసేది ఎవరు చంద్రబాబు చేయలేడు కదా ఇక్కడ వీళ్ళు చేయాలి ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి లీడర్లు చేయాలి వాళ్ళు మన్ను తిన్న పాములకు హ్యాపీగా పడుకున్నారు ఇది అయ్యేది కాదు సచ్చేది కాదు మనం ఓడిచ్చేది లేదు సచ్చేది లేదు ఇప్పుడు బయటికి వెళ్ళి ఇవన్నీ కేసులు ఈ గొడవలు ఈ న్యూస్ ఏజెన్సీ ఇవన్నీ మనకెందుకు అని చెప్పి వాళ్ళు పడుకున్నారు వాళ్ళని అలర్ట్ చేయాలి అందుకని మొదలెట్టాడు మీ మహానాడు అంటే సూపర్ సక్సెస్ అయిందంట ఒంగోలులో 50000 మందికి భోజనం పెట్టి ఇప్పుడు మన కాన్స్టిట్యూన్సీలోనే ప్లేనరీ పెట్టుకుంటే ఇక్కడ 5000 మంది ఉన్నారు పామర్లో అనిల్ ప్లేనరీ పెడితే 6-7 వేల మంది ఉన్నారు నిన్న గుడివాడలో ప్లేనరీ పెడితే 4-5 వేల మంది ఉన్నారు ఒక ప్లేనరీ నియోజకవర్గ స్థాయిలో పెట్టుకుంటేనే 4-5 వేల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు వస్తున్నారు ఒక రాష్ట్ర వ్యాప్తంగా ప్లేనరీ పెట్టుకుంటే ఆ జిల్లాలోనే 4-5 వేల మంది వచ్చిన గుంటూరు జిల్లా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 30 కాన్స్టిట్యూన్సీలో 1 లక్ష మంది ఉంటారు అక్కడ టోటల్ తిప్పి తిప్పి కొడితే 30-40 మంది లేరు పోకోడి గాళ్ళు ప్లేనరీ సూపర్ సక్సెస్ అంట ఇదే నిదర్శనం అంట 2018లో ఎన్నికల ముందు ఓడిపోయినప్పుడు వైజాగ్లో ప్లేనరీ పెట్టు అప్పుడు ఈ జనం రాలేదా ఇప్పుడు మినీ మహానాడు అంట జిల్లా కోటి ఎవడన్నా పెద్ద దినం చేసినా చిన్న దినం చేస్తాడండి ఆ దేశంలో చనిపోయినాక మనిషి చనిపోయినాక 1వ రోజో 3వ రోజో వీళ్ళని బట్టి చిన్న దినం చేస్తారు తర్వాత 11వ రోజో 13వ రోజో పెద్ద దినం చేస్తారు కొన్ని సాంప్రదాయాల్లో నిత్యకరమైన రోజు చేస్తారు 40 రోజులు కొంతమంది
తర్వాత 40 రోజులు పెద్ద దినం చేస్తారు ఇదేం దినం మహానాడే రామారావు పుట్టినరోజునాడట ఆ తర్వాత చంద్రబాబు నాయుడు రాష్ట్రమంతా తిరుగుతా మినీ మహారాజంట ఇది అయిపోయినాక ఇంకోటి వేరేదా చిట్టి మహానాయుడు బుల్లి మహానాయుడు బొక్క మహానాయుడు ఒక మహానాయుడు అనేది తెలుగుదేశం పార్టీకి ఎన్టీ రామారావు పుట్టినరోజునాడు లక్షలాది మంది జనంతో ఎన్టీ రామారావు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నటువంటి ఒక చాలా గొప్ప ఈవెంట్ అది నభూత నభవిష్యత్ ఎక్కడ పేరకేట్ల కంకిపాడు దగ్గర పేరకేట్లు పెట్టేవారు నడిచల్ల మహానాడు రోడ్డుకి దాని పేరే మహానాడు రోడ్డు విజయవాడలో విజయవాడలో మహానాడు రోడ్డు అని ఉంది ఎన్టీ రామారావు మహానాడు అని పెడితే కంకిపాడు దగ్గర ఆపేస్తే వెహికల్స్ అక్కడి నుంచి పరుగులు పెట్టుకుంటా జనం వెళ్ళారు 10-15 లక్షల మంది జనంతో ఎన్టీఆర్ నడుపుకున్నటువంటి మహానాడు దాన్ని ఏం చేశాడు ఈరోజు చంద్రబాబు నాయుడు నవ్వుల పాలు చేశాడు మినీ మహానాడు ఏంటి బుల్లి మహానాడు ఏంటి బొక్క మహానాడు ఏంటి వీడి పెండాగూడు మహానాడు ఏంటి ఇటువంటి పనికి రాని చేత గాని దద్దమ్మ చంద్రబాబు నాయుడు మీ అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు గాని కార్యకర్తలకు గాని గుర్తుంచుకోండి చంద్రబాబు నాయుడు ఎంత అసమర్థుడు అంటే చంద్రబాబు నాయుడు అంటే పుట్టినటువంటి నియోజకవర్గం ఆయన పుట్టినటువంటి ఊరు చంద్రగిరి నియోజకవర్గం ఆయన పుట్టిన ఊరు నారావారిపల్లి ఆయన 1978 లో నారావారిపల్లి ఉన్నటువంటి చంద్రగిరి నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందాడు 1982 లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టాడు సొంత పిల్లనిచ్చినటువంటి మామ మనాడు ఎంత నాలెడ్జ్లెస్ ఫెలో అనో చెప్తున్నా వీడికి ఎటువంటి విలువలు లేనటువంటి వ్యక్తితో చెప్తున్నా ఎవడైనా మన ఇంట్లో మన కుటుంబంలో మన మామ పిల్లనిస్తే పిల్లనిచ్చినటువంటి మామ పార్టీ పెడితే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా పక్కన పెడితే నేను ఒక రాష్ట్ర మంత్రిగా ఉన్నాను నేను ఆయనతో పాటు ఉండాలి రాజకీయంగా ఆయనకి చేతోడు పోతాడు ఉండాలి నేను ఆఫ్టర్ మంత్రిగా ఉన్నాను ఆయన అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అవుతాడు ఈ రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి నేను ఈ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలి ఈ మంత్రి పదవికి రాజీనామా చేయాలి ఎన్టీ రామారావుతో పాటు ఉండాలని చెప్పి విలువలు కనుక పాటిస్తే కుటుంబ విలువలు ఇప్పుడు చదువుతాడు కదా ఈ బొక్కలో గాడి కుటుంబాల గురించి మా కుటుంబం ఇదేం కుటుంబం కద్దూరనాయుడు కుటుంబం ఎన్టీ రామారావు కుటుంబం కాదు ఇది ఈ కుటుంబం గురించి ఆలోచించేటువంటి వెదవేవడం ఉన్నాడంటే వెళ్ళిపోయి రామారావు పక్కన నిలబడాలి నేను అండగా ఉంటా మీకు తోడుగా ఉంటా నాతో పాటు మీతో పాటు నేను ఉంటానని చెప్పి ఉన్నాడా లేడు ఎందుకు లేడు ఎన్టీ రామారావు రంగులేసుకునేవాడు ఇటువంటి వాళ్ళు పార్టీలు పెడతారు పోతారు ఇదేమైనా అధికారంలోకి వస్తుందా సస్తుందా మన కాంగ్రెస్ పార్టీలోనే కంటిన్యూ అవుతా అని చెప్పి ఇందిరాగాంధీ మెప్పు కోసం అమ్మ ఇందిరమ్మ అంటే ఆదో ఈయన ఆదేశిస్తే ఎన్టీ రామారావు మీద పోటీ చేస్తాడు తిరుపతిలో సొల్లు కబుర్లు చెప్పి ఇట్టాగెప్పుడు వచ్చి తిరిగి చెబుతున్నాడు కదా ఆయన ఓడిస్తా ఈ ఓడిస్తా అని చెప్పి సొల్లుగాడు ఈ సొల్లు మాటలో ఇందిరాగాంధీ ఆదేశిస్తే ఎన్టీఆర్ను ఓడిస్తాడంట తిరుపతి వెళ్ళి ఆవిడ చెప్పింది ఏడ్చోలే కానీ నువ్వు వెళ్ళి చంద్రగిరిలో పోటీ చేసి గెలుచుకోవాలి మనాడు చంద్రగిరిలో ఎన్టీ రామారావు పెట్టిన క్యాండిడేట్ మీద ఫుట్బాల్ లాగా ఎగిరిపోయాడు ఓడిపోయాడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి నీకు విలువ ఉంటే ఆ రోజు చేరాలి లేకపోతే నీకేమన్నా బుర్ర సెన్స్ ఈ జనం ఏంటి ఈ పబ్లిక్ ఏంటి ఎన్టీ రామారావు వెనకాల ఇట్లా పరిగెడుతున్నారు డెఫినెట్ గా రామారావు అధికారంలోకి వస్తాడు ఈ కాంగ్రెస్ పార్టీ తున్నా తునకలు అయిపోతుందని చెప్పి కనీస అవగాహన కనీస జ్ఞానం కనీస పరిజ్ఞానం అంటే ఆ రోజు వెళ్ళి ఎన్టీ రామారావు పక్కన చేరాలి నీ కుటుంబంలో ఏ విలువలు ఉన్నా ఆయనతోనే ఉండాలి లేదు అవి లేవనుకు ఎట్టి పరిస్థితిలో నీకు ముందే తెలిసిపోతే ఎలక్షన్ ముందు ఎన్టీ రామారావుతో పాటు ఉండాలిగా ఆయన పెట్టిన అభ్యర్థి మీద ఓడిపోయేదాకా అక్కడెందుకు సత్యం అప్పుడు అర్థం అవ్వలేదంట
ఇప్పుడు అర్థమైపోయిందంట జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోతాడని మనాడు ఎక్కేస్తాడని.